వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మల్లెపాడు గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు అన్నపత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం పాస్టర్ క్రిస్మస్ సందేశం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్నపత్ని శివకుమార్ మాట్లాడుతూ మల్లెపాడు గ్రామానికి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన ఈ రెండు నెలల్లోనే గ్రామంలో వచ్చిన పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం గ్రామస్తులు శాసనసభ్యులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ ఉమా పరణతి, నిరంజన్, పలువురు గ్రామస్తులు, వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకునే గొప్ప పండుగ జీసస్ క్రైస్ట్. ఈ గ్రామానికి చరిత్ర మల్లెపాడు, ఇస్రాయిల్లో చరిత్ర నువ్వు నేను, ఇస్రాయిల్లోనే చరిత్ర ఉంది మల్లెపాడు. అటువంటి గొప్ప గ్రామాన్ని మన ప్రభుత్వం వచ్చినాక సుమారు 1 కోటి రూపాయలతో ఈరోజు చూడండి అభివృద్ధి పనులు, ఈ రోడ్డు కానీ, అలాగే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన రోడ్లు, అలాగే డ్రైను, ఇవన్నీ చేశాం. అలాగే నేను గడప గడప తిరిగినప్పుడు సుమారు 2 నెలలే ఉంటుంది ఈ గ్రామంలో గడప గడప తిరిగి, ఆ గడప గడప తిరిగినప్పుడు నన్ను ఈ రోడ్లో దర్శించేప్పుడు అందరూ అడిగారు, అలాగే డ్రైన్ పెట్టి అన్నాయి, నేను పెట్టేస్తాను అని చెప్పాను. ఈరోజు ఆ డ్రైన్ కూడా పూర్తయ్యి రోడ్డు పూర్తయ్యి, అలాగే సచివాలయ నిర్మాణం అంటే గ్రామ అవసరాలకు సంబంధించి అన్ని ఇదంతా ఎందుకు చూస్తూ ఉన్నానంటే, ఒక చిన్న గ్రామం, చరిత్ర ఉన్న గ్రామం, కానీ గ్రామ రూపురేఖలు ఏ రకంగా మాత్రమే చూడాలి. గ్రామ అవసరాలకు సచివాలయం, గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం వెల్నెస్ సెంటర్, ఆర్టీకే కేంద్రం, అలాగే గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేదానికి రోడ్లు, డ్రైన్లు, ఇది కాక గ్రామంలో సుమారు 480 లక్షల రూపాయల ప్రజలకి ఈ గ్రామంలో ఉన్న ప్రజలు డైరెక్ట్గా డబ్బులు. ఐసీఎండిఏ 10 వర్డ్ రికార్డ్ మెగా ఈవెంట్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వాసవి కనిక పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆవరణలో మహిషాసురవర్ధిని కూచిపూడి నృత్యాన్ని 60 మందికి పైగా చిన్నారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గోగినేను మా ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. కళలను ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, కార్యక్రమ నిర్వాహకులు రంగనాయకి, నిర్మల రమేష్, ప్రజ్ఞ, వసంత దుర్గ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కలిసి ఒక 60 మందిని ఈనాడు ఐగిరి నందిని అనేటువంటి అంశంలో కూచిపూడి నాట్య సాంప్రదాయంలో పాల్పంచుకుంటూ ఉన్నాము. ఇక్కడ అందరూ పిల్లలంతా కూడా ఈ నిమిత్తంగా ఇక్కడ వచ్చి పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక మాకు ఈవెంట్ ఇప్పుడే కంప్లీట్ అయి ఉన్నది. సో మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి కన్నులకు విందుగా ఎంతో చక్కటి కోఆర్డినేషన్ ఆ కళాకారులు చేసినటువంటి నృత్యంలో, ఆ చిన్నపిల్లల హావభావాలు కానీ వారు చేసినటువంటి నృత్యంలో ప్రదర్శించినటువంటి, మరి ఏదైతే డాన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇందా చెప్తున్నారు, వివిధ ప్రాంతాల్లో కూడా ఇందులో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ కూచిపూడి, భరతనాట్యం అండ్ అదర్ డాన్స్ దీనికి సంబంధించినటువంటి మరి అకాడమీస్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇంటర్నేషనల్గా దీనికి ఒక వరల్డ్ వైడ్ రికగ్నిషన్ని తీసుకొని రావడానికి కృషి చేశారు. వారి కృషి, దిస్ ద ఫస్ట్ ఈవెంట్ ఇన్ తెనాలి, బట్ ఇలాంటివి ఎన్నో వీరు చేస్తారని ఈరోజు మాకు ఆ నమ్మకం కలిగింది. మన తెనాలిలో మహిషాసురమర్దని 21 శ్లోకాలకి పిల్లలందరూ చక్కగా ప్రాక్టీస్ చేశారు. 3 నెలల క్రితం మాకు ఇది పంపించారు. సుమారుగా 2 నెలల నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క బిట్ బిట్గా దాన్ని రిలీజ్ చేశారు.
ఇది మెగా ఈవెంట్ కింద మేము చాలా కష్టపడి దీన్ని బాగా చేయాలి అని వీళ్ళని వచ్చి అడగటం జరిగింది. పెండేల వెంకట్రావు గారిని సుబ్బారావు గారిని వీళ్ళని అడిగి మన వైశ్య కళానిధిని తీసుకోవటము ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఇవ్వటము అన్ని పెళ్ళిళ్ళ సీజన్ అవ్వటంతో ఎక్కడ మాకు దొరకలేదు. లాస్ట్కి వీళ్ళని అడిగితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇంతమంది పిల్లలతో కళకళలాడుతూ ఈవెంట్ని చేయటం అనేది చాలా సంతోషంగా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందు తమ సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి మున్సిపల్ క్లాప్ ఆటో డ్రైవర్స్ గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. మార్చి 1వ తేదీన తమని విధుల్లోకి తీసుకోవడం జరిగిందని డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు యాజమాన్యం ప్రతి నెల టైం టు టైం మీ శాలరీలు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని మరియు 2 రోజులు సెలవుతో పాటు ఈఎస్ఐ పిఎఫ్లు కూడా జాయిన్ అయిన మొదటి నెలలోనే ఇస్తామని చెప్పారని డ్యూటీలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు 10 నెలలు పూర్తి అవుతుందని ఇంతవరకు టైం టు టైం శాలరీలు ఒక్కసారి కూడా పడలేదని 2 రోజులు సెలవు ఇవ్వటం లేదని ఈఎస్ఐ పిఎఫ్ల గురించి అడుగుతుంటే దానికి సమాధానం చెప్పడం లేదని ఈ కారణంగా ఆటో డ్రైవర్స్ అందరం గత 5 రోజుల నుండి వెహికల్స్ తీయకుండా సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఇందుకు గాను సంబంధిత యాజమాన్యం టైం టు టైం శాలరీలు ఇవ్వమంటే మేము ఇవ్వలేము ఇష్టమైతే చేయండి కష్టమైతే మానేయండి అని జవాబు ఇస్తున్నారని సూపర్వైజర్స్తో వాళ్ళని ఆగిపోమానండి రావద్దని చెప్పండి వాళ్ళని తీసివేసి కొత్త వాళ్ళని పెట్టుకుందామని యాజమాన్యం వాళ్ళు బెదిరిస్తున్నారని ఆటో డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తమకు ఇస్తామన్నవి మాత్రమే రాము అడుగుతున్నామని అవి ఇస్తే విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటామని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 3 నెలల నుంచి కూడా కొంతమందికి శాలరీ పడలా మా దాంట్లో సగం మందికి. దాని గురించి అడిగితే వాళ్ళు అంటారు పద్దాగా లేదు ప్రతి నెలకి లేదు ఫామ్ పంపించండి ప్రూఫ్ పంపించండి అంటారు. ఒకరోజు పంపిస్తా రెండు నెలలు పంపిస్తా మూడు నెలలు పంపిస్తాం ఏ ఒకరిసారి పంపిస్తే ఉండదా? ప్రతిసారి కూడా ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒకటేనండి మా శాలరీస్ పడినంత వరకు మాకు శాలరీస్ పడేంత వరకు మేము వెహికల్ తీయం. దాని గురించి ఎవరు వచ్చి రేపు పొద్దున వెహికల్ తీస్తారన్నా కూడా మేము ఒప్పుకోం. ప్రైవేట్ పరంగా ఎవడు వచ్చినా కూడా మేము రూపాయి కట్టాం 130,000 కాడి నుంచి 20,000 దాకా కట్టున్నాం. కానీ ఎవడైనా కూడా మేము బాధపడి మా ఫ్యామిలీ గురించి కాబట్టి మా పిఎఫ్ నెంబర్స్ ఏఎస్ఐ తర్వాత మాకు నెలకి 2 శాలరీ ఇస్తానన్నారు. ఆ శాలరీస్ మనకు 2 సెలవులు అది కూడా లేదు కాబట్టి మాకు నెలకి 2 సెలవులు మా శాలరీ కరెక్ట్గా వేస్తే 10 నెలలుగా తెనాలి యూఎల్బి డ్రైవర్స్గా పనిచేస్తున్నాం. ఈ 10 నెలలు సక్రమంగా మేము బాగానే పనిచేసాం కానీ కంపెనీ నుంచి మాకు మాత్రం జీతాలు సరిగ్గా రావట్లేదు. ఫస్ట్ సారి చూస్తేనే ఫస్ట్ నెలలో 2 నెలల తర్వాత వేశారు తర్వాత 3వ నెల శాలరీ 2 నెలల తర్వాత వేశారు. ఇట్లానే నెల నెల గడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏంది మాకు ఈ పండగ నెల ఈ క్రిస్మస్ శాలరీ కావాలని అడిగితే ఈ కంపెనీలో కొద్దిగా ఇబ్బంది ఈ నెల నెల శాలరీ పడదు 2 నెలలకు ఒకసారి పడింది 3 నెలలకు ఒకసారి పడింది అంటున్నారు. అలా సామాన్య ప్రజలు అలా బతకలేరు. కంపల్సరీ నెల నెల శాలరీ కావాల్సింది ఎవరికైనా. శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మేము అడిగినందుకు మిమ్మల్ని విధుల నుంచి తొలగించి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. మాకు ఈ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం చేసుకుంటాం మేము. మాకేంటంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపన్న శాలరీ. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఆయన నటించిన సినిమాలు, రాజకీయ జీవితంపై పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ హరికథ భాగవతారిణి పి విజయలక్ష్మిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో ట్రెండ్కు తగ్గట్టు తనను తాను మలుచుకున్న వైనం అనే అంశంపై వెలగా సుభాష్ చంద్రబోస్, కె కృష్ణప్రసాద్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, జట్టి రేణుక, లక్ష్మీ ప్రసన్న, జగన్, ఎం రాఘవరావు, వీరమాచినేని వెంకటేశ్వరరావు, కంచెల ఏడుకొండలు, నాగభూషణం, దేవిశెట్టి భాస్కర్, వెన్నిగళ్ళ శివప్రసాద్, పిచ్చయ్య, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇతరతర గ్రామాల నుంచి, అనేక పట్టణాల నుంచి మరి ప్రతి వారిని కూడా సత్కరిస్తున్నారు. సినీ యాక్టర్స్ ఏమిటి, గొప్ప ఘనమైన కళాకారులు ఏమిటి, ఆడవారిని మగవారిని అలాగే కులమున్న తేడా లేకుండా ఎంతో ఘనంగా ఈ కమిటీ ఆదరించి సత్కారం చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి మహానుభావుని పేరు మీద, అలాగే వారి కుమారులు మరి బాలకృష్ణ గారి పేరుతో వారి అధర్మంలో జరగటం, అలాగే ముఖ్యమంత్రులు ఆలపాటి రాజా గారి ఆశస్సులు అందుకోవటం కూడా నిజంగా గొప్పవరంగా భావిస్తారు. సినిమాల పరంగా చూస్తే 1951లో వచ్చినటువంటి పాతాళ భైరవి జానపదాలకే ఒక ట్రెండ్గా నిలిచింది.
ఇప్పటికీ ఆ సినిమా విడుదలై 73 సంవత్సరాలు అయినప్పటికీ సాహసం చేరాడింబగా రాజకుమారి లభిస్తుందిరా అంటూ డైలాగులు ఆ డైలాగులు ఇప్పటికీ కూడా వైరల్ అవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే ఇది ఒక ట్రెండ్ అలాగే 1955 లో వచ్చినటువంటి జయసింహ లాంటి కమర్షియల్ చిత్రాలు తీసి హిట్ సాధించి తను ఇంకొక 45 జానపదాల్లో నటించడమే కాకుండా తెలుగులో ఇంకొక 200 జానపదాలు రావడానికి ఆయనే ట్రెండ్ గా నిలిచాడు సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కొత్తపేట ఎల్ఐసి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అన్నా క్యాంటీన్ కు నిప్పు పెట్టిన దుండగలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు దర్శకులు దిలీప్ రాజా దర్శకత్వంలో తెనాలిలో బాబూజీ చిత్రం చిత్రీకరణ ప్రారంభం సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం నమస్కారం.